ఓకే స్టార్ట్ చేద్దామా కృష్ణ. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అమరావతి ఉద్యమాల వైపు చూస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అది అమరావతి మీద ఏ రకంగా ప్రభావం చూపుతుంది అన్నటువంటిది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీతో నిన్న కలవడం, ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి పరిణామంగా రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే బీజేపీ ఇవాళ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో లేకపోయినా కేంద్రంలో ప్రభావితం చేసేటువంటి శక్తి కలిగింది అనేటువంటిది ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు. అమరావతి మార్పు అంశాన్ని, అమరావతి మార్పు అంశంపై ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి కేంద్రానికి ఉంది అనేటువంటిది ఉద్యమంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అదేవిధంగా కేంద్రం వైపు చూస్తున్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి ఈ సమస్య పరిష్కారానికి అన్నటువంటి ఆలోచన ఈ ఉద్యమం చేస్తున్నటువంటి వారిలోనూ రాష్ట్ర ప్రజానీకంలోనూ కూడా ఉంది. ఎందుకనంటే ఒకవైపు బీజేపీ రాష్ట్ర బీజేపీ అనేక గందరగోళం తర్వాత ఒక ఎంపీ మాకి కేంద్రానికి సంబంధం లేదన్నాడు, మరొకరు ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కాబట్టి బీజేపీ టేకప్ చేస్తామన్నారు. ఎట్టకేలకు ఒక 15 రోజుల తర్వాత అందరూ కూర్చుని దాన్ని ఒక తీర్మానం చేయడం, అది తీర్మానానికే పరిమితమైంది. ఇప్పటి వరకు ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళిక బీజేపీగా ప్రకటించలేకపోవడం, లేదా జనసేనతో నిన్న కలిసిన తర్వాత కూడా దాని మీద ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించకపోవడం అనేటువంటిది ప్రజల్లో మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఏం చేయబోతున్నారు అనేటువంటిది. ఎందుకు అనంటే బీజేపీ జనసేన కలయిక వల్ల అమరావతికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ మేలు జరగాలి అనేటువంటిది అందరూ కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే మేలు చేయగలిగినటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఉంది అని ఇవాళ ప్రజానీకం నమ్ముతున్నారు కాబట్టి. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు గతంలో ఏదైతే బహిరంగంగా చెప్తూ వచ్చారో, కేంద్రంలోని పెద్దల ఆశీస్సులతోనే మేము చేస్తున్నామని చెప్పినటువంటి వ్యక్తులు అమరావతి మార్పు విషయంలో కూడా అదే మాటను బహిరంగంగా చెప్పకపోయినా వాళ్ళ అంతర్గత సమావేశాల్లో వాళ్ళ నాయకుల వద్ద పదే పదే ప్రస్తావించడంతో కేంద్రంలోని పెద్దల ఆశీస్సులతోటే అమరావతి మార్పు నిర్ణయాన్ని మేము చేస్తున్నాం కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు, ముందుకు వెళ్తుంది అన్నటువంటిది ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ చేసినటువంటి రాజకీయ తీర్మానం అనేటువంటిది ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. మరి బీజేపీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఏదో కొంత తపన ఉంది, ఏదో చేయాలన్నటువంటి ఆసక్తి ఉంది. అయితే బీజేపీని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఉందా లేదా అన్నటువంటిది అర్థమవుతుంది. అట్లానే రాబోయేటువంటి రోజుల్లో కొద్ది కాలంలోనే బీజేపీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రజానీకం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రజల పక్షాన నిలబడి రాజకీయ తీర్మానం చేసినట్టుగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందా, ప్రజల పక్షాన నిలబడి ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఆపుతుందా, లేక వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పినట్టు వారి ఆశీస్సులు అధికార పార్టీకి ఉన్నాయా అనేటువంటిది రాబోయేటువంటి వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో తెలిసేటువంటి అవకాశం ఉంది. దీన్ని బట్టే ఈ రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే రాష్ట్ర విభజన సమయంలో కూడా బీజేపీ వైఖరి ఏంటి అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. తదనంతరం స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో బీజేపీ వైఖరిని గమనించారు. ఇప్పుడు చివరిగా అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత నష్టాన్ని కలిగించేటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి తరుణంలో బీజేపీ వైఖరి ఏ రకంగా ఉండబోతోంది అన్నటువంటిది కూడా రాష్ట్ర ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి, ప్రభావితం చేసే యంత్రాంగం కూడా
ఇవాళ కేంద్రం వద్ద ఉంది, ఆ పెద్దన్న పాత్ర పోషించాలి అనేటువంటిది కూడా ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో బీజేపీ చేస్తుందా లేదా అనేటువంటిది మనకొక ఈ వారం 10 రోజుల్లో తెలుస్తుంది. దాన్ని బట్టే ఈ రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ అనేటువంటిది కూడా నిర్ణయించబడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకనంటే 70 సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపించామని చెప్తున్నారు, 70 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రామ్ జన్మభూమికి పరిష్కారాన్ని సూచించామని చెప్తున్నారు, పక్కన చైనా సరిహద్దు వివాదాన్ని మేము ఒప్పించామని చెప్తున్నారు, పాకిస్తాన్ని నొప్పించామని చెప్తున్నారు, అమెరికా ప్రెసిడెంట్ని మెప్పించామని చెప్తున్నారు. మరి ఇన్ని ఘనతల్ని తమ ఖాతాలో వేసుకుంటున్నటువంటి బీజేపీ అతి చిన్న అంశమైనటువంటిది, వారికి అతి చిన్న అంశమైనటువంటి ఈ అమరావతి అంశాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేయలేరా అన్నటువంటి ప్రజలు అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. తప్పకుండా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రంలోని పెద్దల ఆశీస్సులతోనే మేము ఈ అమరావతి మార్పు నిర్ణయాన్ని తీసుకుంటున్నాం, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగదు అనేటువంటిది వాళ్ళు అంతర్గత సమావేశాల్లో చెప్తున్నటువంటి వైఖరితో ఇవాళ బీజేపీ వైపు చూస్తున్నారు. దానికి ఒక నిజమని నమ్మడానికి కూడా కారణం ఉంది. ఎందుకు అనంటే హైకోర్టు మార్పు అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు, కేవలం కేంద్రానికి సంబంధించినటువంటి అంశం. మనకి రాష్ట్రాలకు కేంద్రానికి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో హక్కుల్ని చూస్తే కేంద్రం సబ్జెక్టులు వేరు, రాష్ట్రం సబ్జెక్టులు వేరు, కంకరెంట్ ఇద్దరికీ ఉన్నటువంటి సబ్జెక్టులు వేరు. కానీ హైకోర్టు మాత్రం కేవలం కేంద్రానికి ఉన్నటువంటి సబ్జెక్టు. మరి అట్లాంటి కేంద్రానికి ఉన్నటువంటి హైకోర్టు విషయంలో కూడా రాష్ట్రమే, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారే స్పష్టంగా ప్రకటన చేసి మేము మార్పు చేస్తామని చెప్పారు అని అంటే కేంద్రం దానికి ఎటువంటి స్పందన లేకపోవడము అని అంటే దాన్ని అంగీకరించినట్టే, ఆమోదించినట్టే, అంటే దాన్ని ఆమోదించారు హైకోర్టు విషయాన్ని అని అంటే మరి రాజధానిని కూడా కేంద్రం ఆమోదించిందా అన్న అనుమానం ఇవాళ ప్రజల్లో కలుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరీ ముఖ్యంగా జనసేన బీజేపీ కలయికల నేపథ్యంలో అమరావతికి, ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలి అన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకానికి బీజేపీ ఏ రకమైనటువంటి అడుగులు వేస్తుంది అనేటువంటిది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ప్రత్యక్ష పోరాటం ద్వారా కానీ లేదా కేంద్రంలో ఉండి పెద్దన్న పాత్ర ద్వారా కానీ దీని ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని తొందరలోనే సూచిస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. అంటే వీళ్ళ కలయిక అనేటువంటిది 2024 సుదీర్ఘకాలమైనటువంటి సమయం ఉంది. ముందుగా మనకి 4 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఏ రకంగా ప్రభావితం చేయగలుగుతారు అనేటువంటిది మనకి 1 నెల రోజుల్లోనో 2 నెలల్లోనో తెలిసేటువంటి అవకాశం కూడా ఉంది. సో దానికన్నా ముందుగా అధికారం ద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేయగలరు, ఈ ప్రజల్ని ఏ రకంగా మెప్పించగలరు అనేటువంటి దాని మీదనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు కూడా రాబోయేటువంటి వారం 15 రోజుల్లోనే ప్రజలు తెలుసుకుంటారు. దాన్ని బట్టే వీళ్ళ మనుగడ ఈ రాష్ట్రంలో ఉంటుంది బీజేపీకి అనేటువంటిది చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఇవాళ ఏ అంశంలో అయినా తెలుగుదేశం పార్టీనే ముందుండి నడిపిస్తోంది. ఈ నిమిషానికి కూడా ప్రజల సమస్యలో, ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారే ముందుండి నడిచేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి పోరాడేటువంటి వారి పక్కన ప్రజలు ఉంటారు. అయితే మిత్రుడు అడిగాడు, రమేష్ నువ్వేదో అడిగావు. ఖచ్చితంగా మనుగడ ఉండదు. ఎందుకనంటే బీజేపీకి ఇప్పటికే ఒక్కదానికి ముడిపెట్టడం కాదు, రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ వైఖరిని చూశారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో బీజేపీ వైఖరిని చూశారు, ఇప్పుడు అమరావతిలో ఫైనల్గా చూడబోతున్నారు. సో కాబట్టి మూడు అంశాలని కలిపి చూసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బీజేపీకి చాలా కీలకమైనటువంటి నిర్ణయం కాబోతోంది.
కేంద్రం యొక్క అపారమైనటువంటి శక్తి సామర్థ్యాల్ని మనం ఈ మధ్య చూసాం. అర్ధరాత్రి రాజ్భవన్ తలుపులు తట్టి రాష్ట్రపతిని నిద్రలేపి అర్ధరాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులన్నీ రాష్ట్రపతి పాలనని ఉపసంహరింపజేసి తెల్లవారుజామున 5 గంటలకి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయించింది చూశాం. మాటలు వినని శశికళని 3 రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారి తీసేగలిగేలా కేంద్రం చేయగలిగింది చూశాం. పక్కనున్న రాష్ట్రంలో, మన పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కేంద్రం సంబంధం లేకుండానే రాష్ట్రం మీద ఏ రకంగా ప్రభావితం చేయగలిగింది అనేటువంటిది చూసాం. ఇట్లా చెప్తూ పోతే దాదాపు ఒక 20-25 సంఘటనల్ని కేంద్రం ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, తమకు అధికారాలు ఉన్నా లేకపోయినా అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము కేంద్రానికి సంబంధం ఉంది. ఇది ఏదైతే సిఆర్డీఏ యాక్ట్ వచ్చిందో, ఈ సిఆర్డీఏ యాక్టు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి కాన్సిక్వెన్షియల్గా వచ్చినటువంటి యాక్ట్ కాబట్టి ఖచ్చితంగా కేంద్రానికి ఇందులో జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు ఖర్చు పెట్టింది ఉంది, డబ్బు ఖర్చు పెట్టింది సరిగ్గా ఖర్చు పెట్టబడుతుందా లేదా అనేటువంటిది కూడా సిఏజీ చేత ఆడిట్ చేయించేటువంటి హక్కు ఉంది, పార్లమెంటులో చర్చించేటువంటి హక్కు కూడా వాళ్ళ కమిటీకి ఉంది. ప్రజలు నిర్ణయిస్తారు, నేను అదే చెప్తున్నా. ప్రజలు గమనిస్తున్నారు రాష్ట్రంలో ఈసారి రాజకీయ వైరుధ్యాలన్నింటినీ మరిచి అందరూ ఒకతాటి మీద ప్రజల వాణిని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఎవరి శక్తి ఎంత మేరకు ఉంది అనేటువంటిది కూడా వారు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమంలో చేస్తే ఎవరికి ఎంతమేర క్రెడిట్ వస్తుంది అనేటువంటిది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. కరెక్ట్ పాయింట్కి వచ్చారు. రాజధాని నిర్ణయం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు చేసింది కాదు, కేంద్రం ఏర్పాటు చేసినటువంటి శివరామకృష్ణ కమిటీ విజయవాడ గుంటూరు మధ్య అత్యంత అనువైనటువంటి సానుకూలమైనటువంటి ప్రాంతం. ఆయన ఒకే ఒక కారణం దానికి ఏం చెప్పాడంటే భూముల ధరలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, అది మినహా అత్యంత సానుకూలమైనటువంటి ప్రాంతం గుంటూరు విజయవాడ మధ్యనే. ఎందుకనంటే అన్ని రకాలుగా రైల్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, అభివృద్ధి, వాటరు అన్ని ప్లస్ పాయింట్లు మెన్షన్ చేస్తూ ధరలు, భూముల ధరలు అధికంగా ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాష్ట్రానికి బరువు అవుతుందేమో అన్నాడు. ఆ ఒక్క అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఆ ల్యాండ్ డెవలప్మెంట్ ఖర్చు అనేది లేకుండా చేశారు. భూమి కొనాల్సిన అవసరం లేకుండా చేసి శివరామకృష్ణ కమిటీ ఏదైతే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చిందో దాన్నే నిర్ణయించారు తప్ప వేరే ఏ కమిటీ బయట ప్రచారం చేసినట్టుగా నారాయణ కమిటీనో పుల్లయ్య గారి పుల్లారావు గారి కమిటీనో మాత్రం కాదు. శివరామకృష్ణ కమిటీ చెప్పిందే ఈ ప్రాంతానికి, అందులో ఆయన మెన్షన్ చేసింది భూముల ధరలు ఎక్కువ ఉన్నాయన్నాడు. భూముల ధరలు అనేటువంటి విషయమే రాకుండా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని ఇన్నోవేటివ్గా ఇంట్రడ్యూస్ చేసి ఈ ఈ ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం జరిగింది. థ్యాంక్ యూ. యా, ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి పదే పదే చెప్తూ వచ్చాం. 2016లో మొదటిసారి వీళ్ళు పత్రికల్లో రాసినప్పుడే చాలా స్పష్టంగా చెప్పాం, అది ఒకసారి చూసుకుంటే వాళ్ళకి అర్థమవుద్ది. 2014 1వ తారీఖున క్యాబినెట్ జరిగింది, సెప్టెంబర్ 1వ తారీఖున. 4వ తారీఖున అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదే అసెంబ్లీలో నేను విజయవాడకి ఈ రాజధానికి సమ్మతిస్తున్నానని చెప్పారు. అది చెప్పిన 4 రోజుల తరువాత, అది చెప్పిన అంటే శాసనసభలో ప్రకటించబడిన 4 రోజుల తర్వాత నేను కొనడం జరిగింది. ఇది ఏ రకంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుందో, అది ఏ చట్టం ప్రకారం ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు బహిర్గతం చేస్తే చాలా సంతోషించేటువంటి వాళ్ళం. కేవలం తను అమరావతిని డిస్టర్బ్ చేయాలనుకున్నాడు కాబట్టి అమరావతి మీద బురదేసేటువంటి ప్రయత్నంలో అందరి పేర్లు వాడాడు. ఒక కుక్కని కొట్టే ముందు ఎట్లా అయితే పిచ్చి కుక్క అని ముద్రేసి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారో అమరావతిని ఆయన
వదిలించుకోవాలనుకున్నాడు కాబట్టి అమరావతి మీద అనేక రకమైనటువంటి ఆరోపణల్ని చేస్తూ 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 ఇవాళ చివరికి నిర్ణయాన్ని ప్రకటించారు తప్ప ఖచ్చితంగా రేపు శాసనసభలో కూడా డాక్యుమెంట్లతో సహా రిలీజ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పారు, మేము ఏ రోజు కొన్నాం, 40 రోజులు, దాదాపు 35 రోజుల నుంచి 40 రోజులు అని అంటే అది ఏ రకంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుందో ఆయనే వివరణ ఇవ్వాలి ప్రజలకి. అంటే వాళ్ళు ఇంకా ఇప్పుడిప్పుడే కలిశారు, కలిసి ముందు ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఎవరు ప్రజల మన్ననలను పొందితే రేపు అధికారంలోకి ఎవరు వస్తారనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. ఇంకా ప్రజల పక్షాన నిలబడలేనటువంటి పరిస్థితుల్లో అప్పుడే 2024 ఎన్నికల గురించి ఆలోచించడం అనేటువంటిది సుదీర్ఘమైన అంశం. ముందు నెల రోజుల తర్వాత ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఆ ఫలితాల అనంతరం మాట్లాడితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.